ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు. 2019-20 కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రేపు పార్లమెంట్ కు సమర్పిస్తారు. తెలంగాణలో పోడు భూముల సాగు అంశంలో ప్రభుత్వం ఆదివాసీల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి లోక్సభలో విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సాగవుతున్న పోడు భూముల అంశాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని సిపిఐ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల నియామక పరీక్షలను ఇక నుండి 13 భారతీయ భాషల్లో కూడా నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. 2019-20 కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రేపు పార్లమెంట్ కు సమర్పిస్తారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చాక మొదటి బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ రేపు సభకు సమర్పిస్తారు. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగాన్ని ఆకాశవాణి ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఈ సందర్భంగా 12:30 ప్రసారం కావలసిన తెలుగులో జాతీయ వార్తలు మధ్యాహ్నం 3:00, తెలుగులో ప్రాంతీయ వార్తలు 3:10 ప్రసారం అవుతాయి. అలాగే ప్రత్యక్ష చర్చా కార్యక్రమం సందర్భంగా 6:15 ప్రసారం కావలసిన తెలుగులో ప్రాంతీయ వార్తలు సాయంత్రం 7:45 ప్రసారం అవుతాయి. తదనంతరం బడ్జెట్ పై విశ్లేషణ చర్చా కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమాన్ని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పిస్తుంది. తెలంగాణలో అటవీ శాఖ అధికారులపై దాడుల అంశాన్ని మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఈరోజు లోక్సభలో ప్రస్తావించారు. పోడు భూముల అంశంలో ప్రభుత్వం ఆదివాసీల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. రెవెన్యూ అటవీ శాఖ అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడుతూ, పోడు భూములను సాగు చేసుకుంటూ బ్రతుకుతున్న ఆదివాసీలను ఆ ప్రాంతం నుండి ఖాళీ చేయించడానికి రాష్ట ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గిరిజనుల భూముల అంశం రాజ్యాంగంలోని 5వ అధికరణంలో ఉన్నదని, కాబట్టి ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర అటవీ హోంమంత్రిత్వ శాఖలు జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ వివాదంపై కేంద్రం రాష్ట ప్రభుత్వం నుంచి ఒక నివేదిక తెప్పించుకుని ఆదివాసీలకు న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. ఇలా ఉండగా తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ లోక్సభలో ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలో సాగవుతున్న పోడు భూముల వివాదాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని సిపిఐ విజ్ఞప్తి చేసింది. ఇటీవల అటవీ శాఖ అధికారులపై దాడుల పట్ల విచారం వ్యక్తం చేస్తూ పార్టీ రాష్ట్ర శాఖ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, గిరిజనులు ఎన్నో ఏళ్లుగా ఈ పోడు భూములను సాగు చేసుకుంటున్నారని, అటువంటిది ఈ భూములను వారి నుంచి లాక్కోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శిస్తూ ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు. కాగజ్ నగర్ సమీపంలో సరసల గ్రామాన్ని పోలీసులు నిర్బంధంలో ఉంచడం బాధాకరమని వెంకటరెడ్డి అంటూ, పోడు భూములను సాగు చేసుకునే వారికి ప్రత్యామ్నాయ భూములు అప్పగించాలని, ఆదివాసీలకు న్యాయం చేయాలని వెంకటరెడ్డి లేఖలో కోరారు. 2018-19 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంటు ఉభయ సభలకు సమర్పించారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి వృద్ధి జీడిపి 7%గాను, ద్రవ్య లోటు 3.4%గాను అంచనా వేశారు. ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ ఈ సర్వేను రూపొందించారు. 2025 కల్లా $5 trillion ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను చేరుకునేందుకు ఈ ఆర్థిక సర్వేను రూపొందించారు. ఈ దార్శనికత సాధించాలంటే 8% స్థూల దేశీయోత్పత్తి వృద్ధి సాధించవలసి ఉంది. ప్రైవేటు పెట్టుబడులు, ఉద్యోగాలు, ఎగుమతులు డిమాండ్ సృష్టించాలని ఈ సర్వే సిఫార్సు చేసింది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఆర్ఆర్బీ నియామక పరీక్షలను ఇక నుండి ఆంగ్ల, హిందీ భాషల్లోనే కాకుండా మరో 13 భారతీయ భాషల్లో కూడా నిర్వహించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. లోక్సభలో ఆమె ఒక ప్రకటన చేస్తూ, బ్యాంకింగ్ సిబ్బంది ఎంపిక సంస్థ ఐబీపీఎస్ నిర్వహించే ఆర్ఆర్బీ పరీక్షలను ఇకపై అస్సామీస్, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నట్లు చెప్పారు. ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేష్ హత్యకు బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్దాంతమే కారణమని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపిస్తూ ట్వీట్ చేయడంపై దాఖలైన పరువు నష్టం దావాలో ఆయనకు ఈరోజు బెయిల్ మంజూరైంది. ముంబైలోని మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీకి ఈ కేసు విచారణకు హాజరు కాకుండా ధర్మాసనం మినహాయింపు ఇచ్చింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రజిత్ కుమార్ సైని అధికారులను ఆదేశించారు. చెల్లమండలంలోని ఉప్పరగూడెం రాళ్లగూడెం గ్రామాల్లో చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరుగుదొడ్ల నిర్మాణాలకు ముందుకురాని వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని హెచ్చరించారు. ప్రతి గ్రామ పంచాయతీలో 100% మరుగుదొడ్ల నిర్మించి ఓడిఎఫ్ గా ప్రకటించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. హైదరాబాద్ లో డాక్టర్ అంబేద్కర్ భవన్ నిర్మాణం చేపట్టడంలో జాప్యం జరుగుతోందని నిరసిస్తూ బీజేపీ నాయకులు ఈరోజు హైదరాబాద్ లో లోయర్ ట్యాంక్ బండ్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. గతంలో హామీ ఇచ్చిన మేరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహం ఏర్పాటుకు గాని అంబేద్కర్ భవన నిర్మాణానికి గాని ప్రభుత్వం చొరవ చూపడం లేదని వారు ఆరోపించారు. ఇచ్చిన హామీలను పక్కన పెట్టి సచివాలయం శాసనసభల కోసం కొత్త భవన నిర్మాణాన్ని రాష్ట ప్రభుత్వం చేపడుతోందని బీజేపీ నేతలు విమర్శించారు. రానున్న 5 ఏళ్లలో జీడీపీలో సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల రంగం వాటాను 29% నుంచి 50% పెంచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రస్తుతం 11 కోట్ల మందికే ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఎంఎస్ఎంఈ రంగం త్వరలో 15 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుందని లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన చెప్పారు. 2 ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్ అలీబాబా తరహాలో దేశీయ ఈ కామర్స్ సంస్థను ప్రారంభించేందుకు తమ శాఖ కసరత్తు చేస్తుందని ఇది ఎంఎస్ఎంఈ రంగానికి ఊపునిస్తుందని గడ్కరీ చెప్పారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు పైన జరిగిన ప్రమాదంలో 2 కూలీలు చనిపోయారు. వీరు ప్రయాణిస్తున్న ఒక వాహనం అతివేగంగా వెళుతూ అదుపు తప్పి రైలింగ్కు గుద్దుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ వాహనంలో 11 మంది కూలీలు ప్రయాణిస్తున్నారు. మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు 123వ జయంతి సందర్భంగా ఈరోజు విజయనగరం జిల్లాలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరి జవహర్లాల్ మాట్లాడుతూ అల్లూరు సీతారామరాజు బ్రిటిష్ వారికి ఎదురు నిలిచి పోరాటం చేశారని, గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించారని కొనియాడారు. ఒంగోలులో జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రకాశం జిల్లా గిరిజన శాఖ అల్లూరి జయంతి ఉత్సవాలు నిర్వహించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి భాస్కర్ మన్యంవీరుడికి ఘనంగా నివాళులర్పిస్తూ స్వాతంత్ర పోరాటంలో అల్లూరు సీతారామరాజు ఒక స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అనేక పథకాలను రూపొందించిందని కూడా ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలిపారు. విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా కుదించింది. సాయంత్రం 5:30 గన్నవరం నుంచి హైదరాబాద్ మీదుగా ఢిల్లీ వెళ్లే సర్వీసును రద్దు చేసింది. ప్రతిరోజు 9:10 బయలుదేరే సర్వీసులను వారంలో 4 రోజులకు ఎయిర్ ఇండియా కుదించింది. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఎయిర్ ఇండియా సర్వీసులను కుదించినట్టు తెలుస్తోంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో మంజీరా నదిపై 4 చోట్ల చెక్ డ్యాంల నిర్మాణానికి రాష్ట ప్రభుత్వం 140 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిందని రాష్ట శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. చెక్ డ్యాంల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని అన్నారు. నియోజకవర్గంలో రైతుబంధు పథకం కింద 47,000 మంది లబ్ది పొందుతున్నారని, సుమారు 5,200 పడకగదుల ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని శ్రీనివాసరెడ్డి తెలిపారు. రవాణా సౌకర్యం పెంచడానికి 300 కోట్ల రూపాయలు, మిషన్ కాకతీయ పనులకు 250 కోట్ల రూపాయలు, డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణానికి 200 కోట్ల రూపాయల నిధులతో పనులు చేపట్టడం జరిగిందని సభాపతి చెప్పారు. విద్యుత్ సమస్యలు తీర్చడానికి కొల్లూరు విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణాన్ని 60 కోట్ల రూపాయలతో చేపడుతున్నామని కూడా పోచారం శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. 2019-20 కేంద్ర బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రేపు పార్లమెంటుకు సమర్పిస్తారు. తెలంగాణలో పోడు భూముల సాగు అంశంలో ప్రభుత్వం ఆదివాసీల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి లోక్సభలో విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సాగవుతున్న పోడు భూముల అంశాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని సిపిఐ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల నియామక పరీక్షలను ఇక నుండి 13 భారతీయ భాషల్లో కూడా నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.